గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఈద్గాలో ఆదివారం అంజుమాన్ సంస్థ పేద ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎప్పుడో 1976లో అంజుమాన్ సొసైటీ ద్వారా మహిళలు ఏర్పరచుకొని మంగళగిరి పట్టణంలో అంజుమాన్ సంస్థల ద్వారా వచ్చే ఆదాయంలో వచ్చి 25% ధనాన్ని కేవలం ముస్లిం విద్యార్థిని విద్యార్థుల విద్య కోసం వినియోగించాలి అని చెప్పి రాసుకోవడం అంటే పెద్దలు ఎంత ముందు చూపుతోటి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళ వెనుకబడతానికి కారణం చదువు లేకపోవడం. చదువు మారినా సరే, పరిస్థితులు మారినా సరే, ఆ ఆశయం కూడా మారకూడదు అని అంటే, లేదా ఆశ మరింతగా 25% నుంచి 50% వరకు వెళ్ళాలనే ప్రయత్నం జరగాలి అని అంటే మాత్రం ఆ 1976 నుంచి ఎంతమంది పిల్లలు చదువుకున్నారు, వాళ్ళ జీవితాల్లో ఎన్ని ఉన్నత శిఖరాలు అనుభవించారో తెలుసుకొని, బాగా చదువుకొని మంచి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా తెలుసుకొని, వాళ్ళ నుంచి కూడా మళ్ళీ అందుమన్ సొసైటీ కనుక మనం తిరిగి అందుమన్ సొసైటీ ఏమన్నా లబ్ధి పొందగలిగితే అది రాజకీయాలు మాట్లాడవలసినటువంటి వేదిక ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. కానీ సోదరులు అలీభాయ్ గారు చెప్పిన మాటను మాత్రం మనం దయచేసి మర్చిపోకూడదు. అది ఓటు బ్యాంకులో ఓట్ల కోసం మాట్లాడే మాట మాత్రం కానే కాదు, అది సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి ఎక్కువ పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని బయటికి తీసుకురావాలి. అలా తీసుకురావాలి అని అంటే రాబోయే రోజుల్లో ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళకి అండగా వాళ్ళ చదువు నిలబడాలని చెప్పి మరి నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు అనేదాన్ని మనం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ రోజున దాన్ని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్